కళానిదుర్గం నియోజకవర్గ జీవనాడి బీటీపీని పూర్తి చేసి రైతన్నలకు జీవం పోయింది అంటూ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు విన్నవించారు కళానిదుర్గం ఎమ్మెల్యే అమ్మెలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లాలోనే అత్యంత వెనుకబడిన కళానిదుర్గం నియోజకవర్గ రైతులను గట్టెక్కించాలంటే భైరవాంతిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జిల్లాలో హంద్రనీవ ద్వారా అందించి నియోజకవర్గంలోని 114 చెరువులకు కుందుర్పి బ్రాంచ్ కెనాల్కు నీళ్లు ఇచ్చి ప్రాంత రైతన్నలకు జీవం పోయాలని కళానిదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు వందల మంది రైతులతో కలిసి జీడిపల్లి రిజర్వాయర్ పరిశీలనకు వచ్చిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికలకు ముందు యువగలం శంకారావం కార్యక్రమంలో భాగంగా కళానిదుర్గం వచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భైరవంతిప్ప ప్రాజెక్టును అధికారంలోకి రాగానే కాలువలన్నీ కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్టుగా ఈ సందర్భంగా మంత్రికి గుర్తు చేశారు కళానిదుర్గం నియోజకవర్గానికి చెందిన రైతులు మరియు టీడీపీ నాయకులు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం జీవనాడి, ఇలాగో కళానిదుర్గం రాయదుర్గం ప్రాంతాలకి బీటీపీ జీవనాడి అని తప్పకుండా నిధులు కేటాయించి పీటీపీ పనులు పూర్తి అయ్యేలా చొరవ చూపాలని జన వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును ప్రత్యేకంగా కోరారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. రైతులు తమ వినతి పత్రాన్ని ఇచ్చే ముందు కూడా చదివి కూడా మంత్రి ముందు వినిపించారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు రాయలసీమ అభివృద్ధికి పాటుపడారని, నేడు చంద్రబాబు నాయుడు అదే స్ఫూర్తితో రాయలసీమను రతనాల సీమగా మార్చి హామీని కూడా ఇచ్చారని, మల్యాల నుంచి జీడిపల్లి వరకు హంద్రనీవ కాలువ వెడల్పు చేసి ఇటు కళానిదుర్గం రాయదుర్గం ప్రాంతాలకు సాగునీరు ఖచ్చితంగా అందిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంతేగాక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో కలిసి జీడిపల్లి డ్యామ్ మరియు పంప్ హౌస్లను పరిశీలించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కార్యకర్తలు ప్రజలు చేయు విన్నపం ఏమనగా, గత 2014 అధికారంలో ఉన్నప్పుడు మాన్యశ్రీ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కళ్యాణదుర్గం నియోజకవర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు ఉమ్మడి ప్రాజెక్టు అయిన భైరవానితిప్ప ప్రాజెక్టును 2018 చివరిలో మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన భూమిని సేకరించి 25% పనులను పూర్తి చేయడం జరిగినది. గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసి ఏమాత్రము పనులను చేయలేదు. ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించి రైతులకు డబ్బులు కూడా ఇవ్వలేదు. జిల్లాలోనే అన్ని నియోజకవర్గాలకు తుంగభద్ర కృష్ణా జలాలు సాగుకు త్రాగుకు అందుతున్నాయి, కానీ మా నియోజకవర్గ రైతులకు ఏ నీరు అందడం లేదు. అంతేగాక 2024 ఎన్నికలకు ముందు మన ముఖ్యమంత్రి గారు, అదే విధముగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి గౌరవనీయ శ్రీ నారా లోకేష్ గారు శంకారావం సభలో మా నియోజకవర్గ రైతుల విన్నపం మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే 2 సంవత్సరాల లోపు ప్రాజెక్ట్ కాలువ పనులను పూర్తి చేసి రైతులకు నియోజకవర్గంలోనే 114 చెరువులకు నీరు జీడిపల్లి రిజర్వాయర్ ద్వారా అందిస్తామని మా శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు కూడా ఎన్నికల హామీలో భాగంగా 2 సంవత్సరాల లోపు పూర్తి చేసి అన్ని చెరువులకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పోలవరం జీవనాడిగా ఎంత ముఖ్యమో కళానిదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు అంత ముఖ్యమైన ప్రాజెక్టు కావున తమరు మా నియోజకవర్గ దుర్భిక్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక అయిన బీటీపీ ప్రాజెక్ట్ కాలువ పనులను పూర్తి చేయడానికి వెంటనే యుద్ధ ప్రాతిపదికన నిధులు మంజూరు చేసి కాలువ పనులు 2 నెలలలో ప్రారంభించి తొందరగా పూర్తి చేయగలరని, ఈ ప్రాంత ప్రజలుగా నాయకులుగా రైతులుగా మిమ్ములను సవినమగా ప్రార్థించుచున్నాము.